हाय फ्रेंड्स, असमुद्दीन जीवयात्र पार्ट 17 रेंडो अतनु शातवाहनुडु माटल्लो विचित्रता इडली मीति कारपुड़ी इतनिकी इष्टं नेनु सुखपड़नु इतरुलनु सुखपड़निव्वनु अंटाडु ई विषयानि गुरिंची अतनु ओक गेयं रासाडु अनुरागं अंबरमैते आनंदं अर्णवमैते मेम तोकचुक्कगा वस्तां बड़ा बाणालमै मंडिस्तां प्रपंचं ओक नंदनवनमै जीवितं ओक गुलाबी अयिते మేం ముళ్ళతొడుగుగా ఉంటాం సుస్వప్నం భంగపరుస్తాం జీవితమును కీలిగృహములో సుఖమే ఒక విరిపాన్పైతే మేం కాలసర్పమై వస్తాం విషాద విషజ్వరాలు తెస్తాం మీ నిద్ర సుఖ సమయంలో స్వాప్నిక ప్రశాంతి నిలయంలో మేం పీడకలగా వస్తాం రౌర దృశ్యము చూపిస్తాం మీ స్వప్నలోక యాత్రల్లో మీ హేమాసన పాత్రల్లో కన్నీటి ధార నింపేస్తాం మీ బాటను జారుడి చేస్తాం పానకపు పుడకగా వస్తాం టీ కప్పులో ఈగై చేస్తాం మీ శాంతిని భగ్నం చేస్తాం మీ శాంతిని భగ్నం చేస్తాం ఏమిటి వేషం అని అడిగితే జవాబు గేయంలోనే చెప్పేవాడు కాషాయం విషాన్నం నీకోసం ఖాదీ వేషం ఎందుకిలా ఊరికనే తిరుగుతావు అని అడిగితే జవాబు ఇలా చెబుతాడు తిరుగుడా మూర్ఖుడా తిరుగుళ్ళో అరుగుడుందే అదేగా లోకానికి విరుగుడు ఇతనికి పిల్లలంటే అసహ్యం కళ్ళబడితేనే ఉలిక్కి పడతాడు వాళ్లల్లో తన ప్రతిబింబం నగ్నంగా కనిపిస్తుందో ఏమో వాళ్లకు తనకు మల్లైన విచిత్రత అంటే ఇష్టం తాను ఎంతో ఆలోచించి గేయ రూపంలో పెట్టగలిగింది వాళ్ళు ఏం ఆలోచన లేకుండా మాట్లాడగలరు ఎందుకు పసిపిల్లలంటే నీకింత కంటకం అని అడిగితే అతను చెబుతాడు పళ్ళు లేని పసిపిల్లలు కళ్ళు లేని కబోది పక్షులు జగన్మాత విదిలించిన మసిబొగ్గులు ఒంటెలికి పోస్తే తంట లేదంటావా ఈ విచిత్ర వ్యక్తిలో మరీ విచిత్రం ఏమిటంటే ఎన్ని చెప్పే ఇతను జీవితాన్ని ఎంతో నిర్లక్ష్యం చేసే ఇతను ఆకలికి దాసుడు ఆకలి ముందు స్నేహితులు ఆగరు కవిత్వం ఆగదు తన అనార్కిస్ట్ సిద్ధాంతం ఆగదు ఇడ్లీ మీద కారపొడో భోజనంలోకి కొబ్బరి పచ్చడో లేకపోతే ఇంత ముఖం చేసుకుని కొట్లాడతాడు ఇక తన జీవితంలో ఈ కారపొడి పచ్చడి తినే భాగ్యం ఇప్పట్లో రాదు అన్నట్లు ప్రవర్తిస్తాడు తన జీవితంలో సుఖపడే పెద్ద అవకాశం ఆ కాఫీ హోటల్ సర్వరు ఇంట్లో తన తల్లి పొట్టను పెట్టుకున్నట్టు బాధపడతాడు బాలకృష్ణుడు తండ్రి కొడుకు ప్రతి చిన్న విషయానికి మా నాన్న ఉన్నాడు చూశారు అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న చెప్పని విషయం లేదు ఈ ప్రపంచంలో జరిగేవన్నీ ఇంట్లో కదలకుండా కూర్చుని ముందే చెప్పేస్తూ ఉంటాడు అవన్నీ అతను చెప్పినవి చెప్పినట్టు అక్షరాలా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం రోహిణి కార్తెలో ఎండలు ఉండవని ఆయన గత సంవత్సరం రోహిణికే చెప్పాడు ఇక ముందు పుట్టబోయే పిల్లలకు ముక్కులుండవని ఆయన 10 సంవత్సరాల కిందే చెప్పి అట్టిపెట్టాడు యుద్ధానంతరం కలరా ఎక్కువగా ఉంటుందని ఆయన యుద్ధం రాకముందే చెప్పాడు చూడండి అక్షరాలా జరుగుతున్నాయి అంటాడు బాలకృష్ణుడు మా నాన్న ఉన్నాడు చూశారు ఆయన దివ్య దృష్టి అమోఘం అంటాడు అతడు తండ్రికి బానిస తన తండ్రి గొప్పతనానికి దృష్టాంతరాలను పోగు చేస్తూ ఇతరులను నిరూపించి చెబుతూ జీవితం గడుపుతున్నాడు మా నాన్న ఉన్నాడు చూశారు అంటాడే గాని తను ఏమన్నది ఎప్పుడూ చెప్పడు తను ఏమీ అనడు తను ఒకప్పుడు ఏమన్నా అన్నా అది ఎప్పుడో వాళ్ల నాన్న మాట్లాడిన విషయమే అయి ఉంటుంది వాళ్ల నాన్న దగ్గరకు అనేక మంది వస్తుంటారు సలహాలు తీసుకుంటూ ఉంటారు ఆ సలహాలు ఆచరణలో పెట్టి గొప్ప వాళ్ళవుతారు ఈ విధంగా గొప్ప వాళ్లైన వాళ్లన్ని శాఖల్లోనూ ఉన్నారు కానీ ఒక్కరూ కృతజ్ఞత చూపరు పైగా ఎప్పుడైనా తన తండ్రి కలవటం తటయిస్తే ఎరగనట్టు నటిస్తారు ఏమిటి కారణం మా నాన్న ముందు తమ తక్కువతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి అది ఒక ఎత్తు పోని ఎల్లకాలం ఇతరులను గొప్పవాళ్లు చేస్తూ కూర్చోకపోతే తనే గొప్పవాడవకూడదు అదే మా నాన్న గొప్పతనం తన సంగతి ఎప్పుడూ ఆలోచించడు అతని మాటలు వింటూ ఉంటే సీతారామారావుకి ఒక్కొక్కప్పుడు కోపం వస్తుండేది ఒక్కొక్కప్పుడు ఈర్ష కలుగుతూ ఉండేది ఇతరుల తండ్రులు సొంటలు అయినట్లు తనకు తండ్రి అంటే భక్తే కానీ బయటకు చెప్పుకోవడానికి బాలకృష్ణునికి ఉన్న ధైర్యం తనకు లేదు తనకు లేని ధైర్యం అతనికి ఉన్నందుకు ఈర్ష ఒకరోజు బాలకృష్ణుడు మాట్లాడుతుంటే ఆగలేక మీ నాన్న గొప్పవాడా మా నాన్న గొప్పవాడా అని అడిగాడు ఆ ప్రశ్నకు బాలకృష్ణ నిరుత్తరయ్యాడు తెరిచిన రోరు ముయ్యకుండా చూస్తూ కూర్చున్నాడు ఏమీ మాట్లాడలేదు కానీ బయటకు వెళ్ళి అదేమిటోయ్ సీతారామారావు తండ్రిని పొగుడుకుంటాడు అని ఎరిగిన వాళ్ళందరికీ చెప్పాడు ఒక్క చెప్పటమే కాదు అలా తండ్రిని పొగుడుకోవటం పశులక్షణమని సంస్కారం ఉన్న వాళ్ళెవరూ ఆ పని చెయ్యరని నిరూపించి అందరినీ ఏకగ్రీవంగా ఒప్పించాడు శివరావు మరొక రకం తన్ను గురించి ఎవళ్ళెవళ్ళు గొప్పగా చెప్పుకుంటుంది ఎకరవు పేడతాడు వాళ్ళ అభిప్రాయాలకు విలువ రాయటానికి ముందు తను పొగుడుతున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు నిరూపించి తర్వాత తనని గురించి వాళ్ళిచ్చిన అమూల్య అభిప్రాయాలను బయటపెడతాడు
ఒకతనికి ప్రపంచంలో ఎవరన్నా పడదు, తనంటే మాత్రం అతడు పడిచేస్తాడు. ఒక గొప్పవాడు తను 2 రోజులు కనబడకపోతే ఉద్యోగానికి సెలవు పెట్టి తను వెతుక్కుంటూ వస్తాడు. మరొకడు అతి గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలు కూడా తనతో చర్చిస్తాడు. తన దగ్గరికి వచ్చి, ఏమోయ్ నా భార్య సంగతి నాకు అనుమానంగా ఉంది, ఏం చెయ్యమంటావు అని అడుగుతాడు. ఇక ఆడవాళ్ళని గురించి అతను కోసే కోతలు, వేసే అపవాదులు ఆహ్లాదకరంగా ఉంటాయి. చెవులు కోసుకుని వినబుద్ధి అవుతుంది. ఊళ్ళో ఆడవాళ్ళంతా తను చూచి ఆగలేకపోతున్నట్లు మాట్లాడతాడు. అదేమిటోయ్, బజార్న నడవనివ్వరేం అని అడుగుతాడు. వద్దు, వద్దన్న కొద్దీ డబ్బు గిరాటు వేసి పోతారేమిటోయ్ అంటాడు. చేతి ఉంగరం చూపిస్తూ, మనం కొనకేం, నిన్న బజార్ నుంచి ఇంటికి వెళ్లేటప్పటికే ఒక ఆమె ప్రత్యక్షం. వద్దన్న కొద్దీ వెలికి తగిలించిపోయింది. అబ్బా, రాత్రంతా నిద్రలేదోయ్ అని ఆవలిస్తాడు. విచారంగా మొహం పెట్టి, ఆడవాళ్ళని తగిలించుకోవడం తేలిగే, వదిలించుకోవడం బ్రహ్మప్రళయం అంటాడు. అతను మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మిగిలిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఆ కథలే అతనితో మళ్లీ మళ్లీ చెప్పించుకుని ఆనందపడుతుండేవాళ్లు. అపవాదుకున్న ఆకర్షణ ఈ ప్రపంచంలో ఆడదానికి లేదు. అపవాది ఇచ్చే ఆహ్లాదం మరొకటి ఇవ్వలేదు. వీళ్లంతా జ్ఞాపకం వచ్చేటప్పటికి సీతారామారావుకి కంపరం పుట్టింది. ఒకప్పుడు తన స్నేహితులు కూడా తనకు మళ్ళీ జీవిత క్లేశాలను లెక్క చేయక సంఘానికి ఎదురు తిరిగే వాళ్లేనని, ఎవరిని లెక్క చేయని స్వతంత్ర ప్రియులేనని సంతోషించాడు. ఇప్పుడొట్టి మాటల పోగులుగా కనిపిస్తున్నారు వీళ్ళు. ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుంటే మాటలతో దాని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అసమర్థతను మాటల తొడుగుతో కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తున్నారు. జీవితాన్ని అనుభవించలేక, జీవితపు లోతులను తడివి చూపలేక మాటలతో ఆత్మవంచన చేసుకుంటున్నారు. మాటల్ని నమ్ముకుని అమ్ముకుని తృప్తి పడుతున్నారు. మాటలు మాటలు మాటలు, ఎడతెరిపిన లేని మాటలు, అంతులేని సంభాషణ, విరామం లేని చర్చలు, వాగ్వివాదాలు, మాటలతో ఒకరినొకరు గెలవాలని తాపత్రయం. ఇది తాము నిత్యం చేస్తున్న పని. పైగా ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళని విమర్శించడం, నిందించటం, ఏదో ఒక పని చేసే వాళ్లలో తప్పులు వెతురు, ఏదో ఒక పని చేసే వాళ్లలో తప్పులు దొరుకుతాయి, ఏ పని చేయని వాళ్లలో తప్పులేముంటాయి. కాబట్టి తాము తప్పులు చేస్తున్న వాళ్లకంటే అనేక రెట్లు గొప్పవాళ్లమనుకునేవాళ్లు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉన్న సీతారామారావుకి టపాలోన ఆగిపోయి అరికాలుతో రోడ్డుని శక్తి కొద్దీ ఒక తన్ను తన్ని, తన పతనానికి వీళ్లే కారణం, నా స్నేహితులే కారణం, సంవత్సరాల తరబడి వీళ్లు తప్ప నాకు ప్రపంచం లేదు, వీళ్లని బట్టి నా సోహం మారిపోయింది, వీళ్ల మూలంగానే నేను పలికి మాలిన వాడనయ్యాను అని బిగ్గరగా అరిచాడు. అరవటం, మరొక సంగతి జ్ఞాపకం రావటం, 2 ఒకేసారి జరిగిన సీతారామారావుకి. వాళ్ల మూలాన నేను చెడిపోయాను అనుకోవటానికి ఎట్లా వీలు? నా మూలానే వాళ్ళు చెడిపోయారేమో, వాళ్ల స్థితికి రావటానికి నేనే కారణమేమో. వాళ్ళకి ఇన్నేళ్లుగా నేనే ప్రపంచం అయ్యి నా సంపర్కం వల్లే వాళ్ళు లోకానికి పనికి రాకుండా పోలేదు కదా. ఇంతమంది జనాభాలో వాళ్ళకి నేను, నాకు వాళ్ళు ఎందుకు తటస్థపడాలి? వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? ఒకరికొకరికి ఎందుకు స్నేహం ఏర్పడింది? మా అందరికి ఒకే గుణం ఉండి ఉండాలి, అంతా ఒక రకం గనకే స్నేహం ఏర్పడింది. ఇక ఒకరి వల్ల ఒకరు చెడటం ఏమిటి? చెడే కలిసాం, కలిసే చెడ్డాం అనుకున్నాడు. దీనికంతా తమ బలహీనత, తను అల్పత్వమే కారణం అనిపించేటప్పటికీ సీతారామారావుకి ఎదురుగుండా వస్తున్న పెద్ద మనిషి అగ్గిపెట్టే నెపంతో ఆపి కాలి మెలిక వేసి పడేసి ముఖం రక్కాలనిపించింది. వెంటనే మహారణ్యంలోకి వెళ్లి దారులు కొట్టి బతకాలనిపించింది. ఆ మహారణ్యంలో జీవితం ఎంత స్వేచ్ఛగా ఉంటుంది! అర్ధరాత్రి 2 బళ్ళు వస్తుంటాయి. ఆ బళ్లలో మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లాజిల్లలు అంతా కిక్కిరిసి కూర్చునుంటారు. ఎడ్ల మెడలకున్న గంటలు గణగణ గణగణ మోగుతుంటాయి. ఆ బళ్ల తొట్లలో కూర్చుని ఒళ్ళు తోలుతున్న వాళ్ల భయం పోగొట్టుకోవడానికి ఆంజనేయం దండకం పఠిస్తూ ఉంటారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రశస్త ప్రకారం అంటూ ఉంటారు. ఎలుగెత్తి ఎలుగెత్తి బళ్లలో ఉన్న ఆడవాళ్లు భయపడుతూనే దొంగల కథలు, దెయ్యాల కథలు చెప్పుకుంటూ ఉంటారు. దెయ్యాలు మహాకంత్రివి. ఒక పల్లకి భుజాన పెట్టుకుని ఏగోకం బైగోకం అని బోయిలకు మళ్ళే శబ్దాలు చేసుకుంటూ ప్రయాణికులను మోసం చేస్తాయి. అంతలో దొంగల తోపు వస్తుంది. ఆ తోపు దొంగలకు ప్రసిద్ధి. ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఆ పేరు వింటేనే హడల్. బళ్లల్లో వాళ్ళు ప్రాణాలు బిగబెట్టుకుని కూర్చొని ఉంటారు. ఎడ్లు కూడా చెవులు రిక్కించి భయం భయంగా ముందుకు అడుగులు వేస్తుంటాయి. ముందుకు చూడకుండా పక్క పొదల వైపుకు చూస్తూ నడుస్తుంటాయి. బళ్లల్లో ఉన్న మొగుళ్ళు లేని ఆడవాళ్లు రాముడేమన్నాడే, భద్రాచల రాముడేమన్నాడే అని పాడుతూ ఉంటారు. అప్పుడు సమయం కోసం పక్క పొదల చాటుల నుండి ఎదురు చూస్తున్న తాము ఒక్కసారి దారులకు దూకి ముందల్లారా మూటలు తెమ్మన్నాడే అంటారు. ఎడ్లు నిలబడిపోతాయి. తొట్లల్లో కూర్చున్న వాళ్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆడవాళ్లు పిల్లలు బే అంటారు. తమ హృదయాలు మాత్రం కరగవు. ఎందుకు కరగాలి? ఒక్కొక్కరికి నిలబెట్టి దోపిడీ చేస్తారు.
ఎవరైనా ఎదురు తిరిగితే ఇష్టం వచ్చినట్లు తన్నొచ్చు అనే వాళ్ళుండరు. తాను ఆ మహా అరణ్యానికి కంటక కిరీటధారి, ప్రస్థాన భేరి.